మీ ఎమ్మెల్యే ఎవరమ్మా రామగుండం ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచిండట కదా ఇండిపెండెంట్గా గెలిచి కేసీఆర్ గారి దగ్గర చేరాడట కదా రాజకీయ వ్యభిచారం కాకపోతే ఏమనాలేదాన్ని ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోతే ఏమంటారు దాన్ని రాజకీయ వ్యభిచారమే అంటారు కదా ఏం చెప్పాడు పార్టీ మారేటప్పుడు అభివృద్ధి కోసం మారుతున్నానన్నారు గుర్తుందా ఎవరు అభివృద్ధి అనుకున్నారు మీ అభివృద్ధి అనుకున్నారా ఆయన సొంత అభివృద్ధి కోసం మారుతున్నానని చెప్పాడు మనకు అర్థం కాలేదప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంది సారు తత్తు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా మూడు కబ్జాలు ఆరు కాంట్రాక్టర్లు ఆరు కాంట్రాక్ట్లు ఎడా పెడా కుడి ఎడుమా లేకుండా సంపాదిస్తున్నాడట కదా ఆఖరికి ఎన్టీపీసీ బొగ్గు ఆఖరికి ఎంటీ ఎన్టీపీసీ టెండర్ బూడిద టెండర్లు కూడా ఈయనే తీసుకున్నాడట కదా ఇక ప్రజలకేం మిగిలిస్తాడు ఒక్క రకంగానైనా మేలు చేసిండా అసలు ఈ ఆర్ఎఫ్సిఎల్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వందల మంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నారట కదా ఈ నాన్న డబ్బులు తీసుకొని లక్షల కొద్ది డబ్బులు తీసుకొని వందల మంది ఏడు వందల మంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నారు ఉద్యోగాలు ఇవ్వకనే పోయాయి వచ్చినా కూడా అన్ని చెత్త ఉద్యోగాలు ఇచ్చారని ఎంతమంది బిడ్డలు బాధపడ్డారు అసలు నిరుద్యోగులు అప్పు సొప్పు చేసి ఈయనకు డబ్బులు ఇచ్చాము అని ఎంతమంది బిడ్డలు అసలు కొంతమంది సచ్చేపోయారట కదా ఇంకొంతమంది ఆత్మహత్యా ప్రయత్నం చేశారట మరి ఏదైనా ఒక్క ఎంక్వైరీ అయినా వేసారా ఈ ఎమ్మెల్యే మీద ఎందుకేయలేదు ఎందుకు వేయలేదు అంటే సామాన్యులు కంప్లైంట్ చేస్తే అసలు విలువ సామాన్యుని చేసిన కంప్లైంట్కు లేదా మన తెలంగాణలో అసలు న్యాయము ధర్మము అని ఏమైనా ఉన్నాయా ఇంకా బతికే ఉన్నాయా ఎక్కడైనా పోలీసు వాళ్ళను వాడుకుంటున్నారు పోలీసు వాళ్ళను వాడుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరైనా అడ్డు చెప్తే ఏం చేస్తున్నారు వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఇదే కదా చేతనైంది ఇదే కదా చేతనైంది మరి అందుకే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో టీఆర్ఎస్ పార్టీ చేతుల్లో మోసపోకండి ఈ రోజు ఈసారి ఎన్నికలు వచ్చినప్పుడు కర్రు కాల్సి వాత పెట్టండి